sad to be leaving so soon. I'll miss the camp for sure. See you soon. హలో క్రికెట్ లవర్స్, నమస్తే. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. కివీ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్లో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే న్యూజిలాండ్ వెళ్ళిపోయిన కేన్ విలియమ్సన్ ఆక్లాండ్ విమానాశ్రయంలో క్లచెస్ సాయంతో నడుస్తూ కనిపించాడు. కుడికాలు కనీసం నేలపై ఆనించలేకపోతున్న అతన్ని కొందరు మీడియా ప్రతినిధులు పలకరించారు. ఇప్పుడు అంత నొప్పిగా లేదు అని కేన్ మామ వాళ్లకు సమాధానం చెప్పాడు. ఈ ఏడాది చివరిలో వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు విలియమ్సన్ కు ఇలా గాయం అవడం కివీస్ జట్టుకు ఎదురు దెబ్బే అని చెప్పవచ్చు. అభిమానులు కూడా విలియమ్సన్ ను ఇలా చూడలేకపోతున్నామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు కూడా. ఎట్లా ఉండేటోడివే కేన్ మామ, కడుపు తరుకుపోతోందే అని కమెంట్స్ కూడా చేస్తున్నారు. తీవ్ర గాయం కారణంగా కేన్ విలియమ్సన్ సేవలను కోల్పోవడం దురదృష్టకరమని గుజరాత్ టైటాన్ సారథి హార్దిక్ పాండ్యా అన్నాడు. అతను గాయపడటం తమను బాధించిందన్నాడు. అయితే కేన్ విలియమ్సన్ లేని లోటును తాము భర్తీ చేయగలమని హార్దిక్ చెప్పుకొచ్చాడు. అతని సేవలను కోల్పోవడం వల్ల జట్టుకు వచ్చే నష్టం ఏం లేదని కూడా తెలిపాడు. కేన్ విలియమ్సన్ స్థానంలో డేవిడ్ మిల్లర్ జట్టులోకి వచ్చాడని కూడా హార్దిక్ తెలిపాడు. జట్టులో పెద్దగా చర్చ చేసిందేమీ లేదని, ప్రశాంతంగా ఉంటూ ఆటపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నామని కూడా హార్దిక్ తెలిపాడు.